నేడు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్రలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు యాత్రకు మడపాం టోల్గేట్ వద్ద నర్సన్నపేట నేతలు, కోట బొమ్మాళి వద్ద టెక్కలి నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం నేతలంతా లంచ్ బ్రేక్ కోసం పలాసులో ఆగనున్నారు. ఆ తర్వాత ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి ప్రాంతంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చాపురం బస్టాండ్లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరగనుంది. ఈ యొక్క సామాజిక సాధికార యాత్రను అందరూ కూడా జయప్రదం చేయాలని వస్తున్నాం. మీ నియోజకవర్గానికి వస్తున్నాం, మీ సామాజిక వర్గ మరి ప్రాంతానికి వస్తున్నాం, మీతో నేరుగా మాట్లాడతాం. మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క మరి బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు సంబంధించినటువంటి మీ యొక్క హక్కుల గురించి, మీకు అందిస్తున్నటువంటి పథకాల గురించి వివరించి జగనని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి భవిష్యత్తులో కూడా మేలు జరగాలి. రాబోయే రాజకీయ నాయకులందరూ కూడా భవిష్యత్తులో ఎప్పటికైనా కానివ్వండి, పేదవాళ్ల గురించి ఆలోచింపజేసే విధంగా ఉండాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం రేపు ప్రారంభించే సామాజిక సాధికార యాత్ర ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వైసీపీ కార్యకర్తలందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.